Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లడ్డు వివాదంలో ఇది మరో బిగ్ టర్న్. తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైన లడ్డు వివాదంపై విచారణ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. లడ్డు వివాదంపైన రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇదే సమయంలో టీటీడీ ఈ వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. టీటీడీ అధికారులు తిరుమలలో నెయ్యి కల్తీ ఘటనపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై ఫిర్యాదు ఇచ్చారు. 10 లక్షల కేజీల నెయ్యి సప్లైకి ఏఆర్ డైరీకి ఈ ఏడాది మే 15వ తేదీన సప్లై ఆర్డర్స్ ఇచ్చినట్లు టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ వెల్లడించారు. జూన్ 12, 20, 25వ తేదీ, జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ సప్లై చేసిందని వివరించారు. ఈ తేదీలలో తిరుమలకు నెయ్యి వచ్చిన సమయంలో అడల్టరేషన్ టెస్టింగ్ లేకుండా గతంలో ఉన్న పాత విధానాలతో టెస్టింగ్ నిర్వహించి ఆ నెయ్యిని టీటీడీ వినియోగించిందని చెప్పుకొచ్చారు. అయితే లడ్డూ నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్డీబీఎల్ సహకారంతో అడల్టరేషన్ టెస్టింగ్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని చెప్పారు. కాగా జూలై 6, 12వ తేదీలలో ఏఆర్ డైరీ సప్లై చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలోని నెయ్యిని టెస్టింగ్ కోసం ఎన్డీబీఎల్ ల్యాబ్కు పంపామని వెల్లడించారు. అయితే ఈ 4 ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్ యానిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందని వివరించారు. కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు జూలై 22, 23, 27వ తేదీలలో ఏఆర్ డైరీకి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. నెయ్యిలో తాము ఎలాంటి కల్తీ చేయలేదని సెప్టెంబర్ 4వ తేదీన ఏఆర్ డైరీ టీటీడీకి రిప్లై ఇచ్చిందని చెప్పారు. టీటీడీ నియమ నిబంధనలు ఉల్లంఘించి కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వివాదంలో విచారణ పర్వం ప్రారంభం కానుంది.